हाई अंडी अंदर की नमस्ते वेलकम टू मई चैनल मनी आड़पड़ो फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नारा प्लीज सब्सक्राइब चेसुकोरा पक्कने उन्ना बेल नी टच चेयंडी एंड वच्ची लाइक चेयंडी प्लीज मी विलुवैन कामेंट नी नाकु तेलियजेयंडी फ्रेंड्स ई रोज नेनु चेपल पुलुसु एला चेसुकोवाली मन अम्मम्म अम्मा वाळ्ळु एला चेसारो अदे विधंगा मनं कूडा चेसुकुंदामा దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పెద్దగా ఏం వేసేవారు కాదండి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్తోనే ఎంతో రుచిగా తక్కువ ఐటమ్స్తోని ఎంతో టేస్టీగా చేసేవారు అదే ఆరోగ్యం కూడా ఇప్పట్లో లేనిపోని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మనం ఎక్కువగా స్పైసీగా తింటున్నాం అదంతా హెల్త్కి కూడా మంచిది కాదు ఇలా చేసి చూడండి ఎంతో బాగుంటుంది నెక్స్ట్ ఆరోగ్యం కూడా ఇప్పుడు నేను ఒక వెడల్పాటి ప్యాన్లోన ఆయిల్ వేసానండి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అమ్మమ్మ వాళ్ళు వేసినట్టుగా డైరెక్ట్గా మెంతులు కొంచెం వేసేయడమే నెక్స్ట్ వచ్చి ఒక టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయాలి ఇదిగోండి మసాలా ఏంటో తెలుసా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఆవాలు అంతేనండి ఇదే మిక్సీ పట్టేసేవారు అదే వేసేవారు బట్ కానీ ఇది ఎందుకు అంత టేస్ట్గా వచ్చేదో కూడా నేను చెప్తానండి ఇలా కొంచెం ముందుగానే మసాలాని వేయించండి ఇలా ఒక 10 సెకండ్స్ వేగుతుండగా నేను కేజీ చేపలు తీసుకున్నానండి అందుకనే నేను ఒక 100 గ్రామ్స్ ఆనియన్ మసాలా చేశాను ఇప్పుడు కేజీ చేపలకి ఫుల్గా 2 స్పూన్ల ఉప్పుని వేయాలి ఒక చిన్న స్పూన్తోని పసుపుని వేయాలి ఫుల్గా 3 స్పూన్ల కారాన్ని వేయాలి మళ్ళీ కావాలంటే ఫ్రెండ్స్ ఎండింగ్లో మీరు కొంచెం చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు తగ్గించుకున్నా పర్వాలేదు నేనైతే పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొలత చెప్పాను అంతేనండి ఇలా కొంచెం వేయించండి అడుగు పడకుండా మొత్తం వేయించండి ఆయిల్ కొంచెం బయటికి ఇలా తేలేదాకా వేయించితే సరిపోతుంది ఇదిగోండి ఇవి చెరువు చేపలండి ఇలా నేను ఈ మసాలాలో ఈ కేజీ చేపల్ని వేసేసాను లైట్గా మొత్తం ఈ మసాలా అంతా ఒక్కొక్క ముక్కకి కోటింగ్ అయ్యేలాగా కలపాలి అంతే ఎక్కువ కలపకూడదండి ఇలా కలిపిన తర్వాత ఒక 100 గ్రామ్స్ చింతపండుని నానబెట్టి అది ఫుల్గా వేసేసి బాగా ఒక 1.5 గంట మరగనివ్వాలండి ముక్క మునిగినంత వరకు వాటర్ పోసి బాగా మరగనివ్వాలి చూడండి ఇలా అన్నమాట దీనికి నేను చింతపండు రసం ఒక 100 గ్రామ్స్ వేసానండి ఎంత పులుపు ఉన్నా పర్వాలేదు బాగుంటుంది సారీ ఫ్రెండ్స్ ఇందులోన ఆ క్లిప్ మిస్ అయ్యిందన్నమాట చింతపండు రసంది అయినప్పటికీ మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా బాగా వస్తుంది నెక్స్ట్ ఎక్కువగా మనం వేరే పౌడర్స్ ఏం వేయలేదు కనుక హెల్త్కి కూడా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్